ఎస్ పెద్దపల్లి నుంచి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు లైవ్లో. రమేష్, సింగరేణి కార్మికులు ఎంత ఆవేదన పడుతున్నారు, ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి ప్రభుత్వం? రైట్, సింగరేణి కార్మికులకు ఇస్తామన్న బోనస్ అంతా బోగస్ అని ప్రూఫ్ అయిపోయింది. వచ్చినటువంటి లాభాల్లో ఈసారి వాటాలో 33% ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది, కానీ ఓవరాల్గా వచ్చిన లాభాల్లో కార్మికులకు చేరింది 16.9% మాత్రమే. అంటే డబ్బుల్లో తీసుకుంటే 796 కోట్లు మాత్రమే. సో దీని పట్ల సింగరేణి కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని నమ్మించి మోసం చేసింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఆవేదనపూరితమైన మాట. రమేష్ పెద్దపల్లి నుంచి లైవ్లో ఉన్నారు. ఎస్ రమేష్, సింగరేణి కార్మికులు ఏమంటున్నారు, సర్కారు చెప్పిన దానికి, సర్కారు ఇచ్చేదానికి? రాజేష్, ఏదైతే రామగుండం అంతా కూడా ఒక రణరంగంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటా 33% అంటూ కూడా ప్రకటించారు. కానీ కార్మికులు 33% కాదు, ఇది కేవలం 16.9% మాత్రమే లాభాల వాటా. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 33% అని ప్రకటించుకోవడం పట్ల సిగ్గుచేటు అనిపించాలంటూ కూడా కార్మిక క్షేత్రం అంతా కూడా రణరంగమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ లేనటువంటి సంక్షేమాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే సింగరేణి కార్మికులకు అందించింది. సింగరేణి బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి కార్మికులకు అన్ని రకాల సంక్షేమాలు దొరికాయి. అలాగే ముఖ్యంగా లాభాల వాటా విషయానికి వచ్చినట్లయితే కూడా లాభాల వాటా కూడా ఏటా కూడా పెంచుకుంటూ స్టార్టింగ్ అంటే గత ప్రభుత్వాల చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో కావచ్చు, మొత్తంగా 11-12% లాభాల వాటా ప్రకటించడం మాత్రమే సింగరేణిలో ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ దాన్ని కాస్త కూడా మన తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 11% లాభాల వాటా ప్రకటించారు. 11 నుండి కూడా పెంచుకుంటూ 16% నుండి కూడా ఏటా కూడా పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కూడా మన బీఆర్ఎస్ పాలనకే దక్కిందని చెప్పి కూడా సింగరేణి కార్మికులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చీత్కరించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా కష్టపడినటువంటి కష్టాన్ని చేసేటువంటి ఏకైక వ్యక్తి కూడా సింగరేణి కార్మికులు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రకృతికి విరుద్ధంగా బండ సురికెల్లో భూగర్భంలో ఒక భూమిలో ఉన్నటువంటి పొరల్లోకి చొచ్చుకెళ్ళి దాదాపు సుమారు 3-4 కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అనేక కష్టాలు పడుతూ కూడా వాళ్ళంతా బొగ్గును వెలికి తీస్తారు సింగరేణి కార్మికులు. అలా వచ్చినటువంటి బొగ్గు ద్వారానే దేశానికి వెలుగుతులు పంచుతున్నటువంటి గొప్ప సంస్థ సింగరేణి. బీఆర్ఎస్ కంటే ముందు కూడా ఒకప్పుడు కాయల పరిశ్రమగా ఉన్నటువంటి సింగరేణి వరుస లాభాలతో దూసుకుపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ గారు సింగరేణికి ఇచ్చినటువంటి చైతన్యం సంక్షేమంతో పెద్ద ఎత్తున కూడా సింగరేణి వరుస లాభాలు సృష్టించింది. ఏటా కూడా తన ఉత్పత్తి రికార్డులను ఒకనొక సందర్భంలో 100% అంటే 120% కూడా బొగ్గు ఉత్పత్తి చేసి చరిత్రను తిరగరాసినటువంటి చరిత్ర సింగరేణి. అది కూడా కేవలం బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందంటే కూడా సింగరేణి కార్మిక వర్గానికి అంతరి కూడా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. కానీ నేడు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి బోనస్ ఏంది, గతంలో ఎంత అందింది తమకు అనేది ఎట్లా బేరీజ్ వేసుకుంటున్నారు సింగరేణి కార్మికులు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కకి ఇచ్చే లెక్కకి కనుక మనం కంపేర్ చేస్తే ప్రతి కార్మికుడు దాదాపుగా 2 లక్షల దాకా లాస్ అవుతున్నాడు. అంటే దాదాపు 190,000 అంటే ఆల్మోస్ట్ 2 లక్షల రూపాయల దాకా ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల జరుగుతున్న నష్టం, దాని గురించి ఏమంటున్నారు?
ఎస్ రాజేష్, ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే గత ఏడాది చూసుకున్నట్లయితే 2,222 కోట్లు లాభాన్ని ప్రకటించింది. కానీ ఈ ఏడాది ఎక్కువ ఉత్పత్తి జరిగింది. అంటే ఈ ఏడాది ఉత్పత్తి సాధారణంగా 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి గత ఏడాది అయితే ఈసారి మాత్రం 7,000 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయింది. అంటే తద్వారా ఏంటంటే లాభాలు అధికంగా వచ్చాయి. మొత్తంగా 4,701 కోటి రూపాయల లాభం వచ్చింది. ఈ లాభాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దీన్ని 2 భాగాలుగా చేసింది. 2,300 చిల్లర కోట్లు కూడా పక్కకు పెట్టుకొని సంస్థ డెవలప్మెంట్ అంటూ ఫ్యూచర్ డిసిజన్ కోసం అంటూ కూడా పక్కకు పెట్టి కార్మికులను అయితే అరగోస పెడుతుంది. కార్మికులు అయితే చీత్కరింటున్నారు పరిస్థితి. ఎందుకంటే ఈ 4,701 కోటి రూపాయలను కనుక మనము ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు వేయాల్సి వస్తే కనుక సుమారుగా 1400 నుండి 1500 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కానీ 33% అని ప్రకటించుకోవాల్సింది. కానీ ఈ 4,700 కోట్లకెళ్ళి కేవలం 2,300 కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగతా కూడా పక్కకు పెట్టుకున్న నేపథ్యంలో ఒక్కో కార్మికునికి సగటుగా ఇప్పుడు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో కార్మికునికి 150,000 నుండి 190,000 వరకు అంటే ఇంచుమించుగా అంటే ఆ కార్మికునికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మేరకు 150,000 నుండి 190,000 వరకు వస్తుంది. అంటే గత ఏడాది 160,000 180,000 వరకు వచ్చింది. అంటే కేవలం ఈ ఏడాది ఒక మహా పెరిగిందంటే ఒక 10,000 20,000 రూపాయలు మాత్రమే. కానీ సింగరేణి కార్మికులు ఏమంటున్నారు, మేము ఎక్కువ పని దినాలు పనిచేసినాం, ఎక్కువ గంటలు పనిచేసినాం. సింగరేణి సంస్థ యాజమాన్యం కూడా ఒత్తిడి పెంచింది, ఖచ్చితంగా ఉత్పత్తి సాధించాలి, 100% పూర్తి చేయాలి. గత ఏడాది 110-120% బొక్కు ఉత్పత్తి జరిగింది. ఈసారి కూడా చేయాలంటూ కూడా చేసిన నేపథ్యంలో కార్మికులు కష్ట కష్టాలు పడి కూడా చేశారు. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క చెమట చుక్క కూడా ఈ లాభాల వాటలో ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఉన్నటువంటి సగాన్ని దొంగలు ఎత్తుకెళ్ళినట్టుగా వెళ్ళి ఎత్తుకపోవడం ఏంటి, మీరెవరు తీసుకువెళ్ళడానికి మా సొమ్ము అంటూ కూడా సింగరేణి కార్మిక లోకం అయితే పెద్ద ఎత్తున కన్నెర వేస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా మనకు రామగుండం రీజియన్ అయితే పెద్ద ఎత్తున కనబడుతుంది. వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాదు కదా, ఈ మా చెమట కష్టాన్ని కూడా ఇలా దొంగలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకోవడం. కార్మికులు సింగరేణి కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నాయి, సో సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట ఏంటి, ఇవాళ ఫైనల్గా అమలవుతున్న మాట ఏంటి, దానిపైన ఇంకా సింగరేణి కార్మికులు ఏం చేయాలనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ వైఖరి పట్ల వాళ్ళు ఎటువంటి విధానంతో ఉండాలనుకుంటున్నారు.